मोकं करोति वाचालं पंगुं लंघेते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं। श्री वेंकटेश्वर स्वामी वारी అమృతోపమానమైనటువంటి సహస్రనామావళిలో 137వ నామం ఓం సిద్ధ సాధ్య ప్రపూజితాయ నమః। ఈ భూలోకంలో మనుష్యులు ఉన్నారు, కొన్ని జంతువులు ఉన్నాయి, స్థావరమములు కొన్ని, జంగమములు కొన్ని, ఇంతమడకే మన భావన। క్రమంగా మానవుడు బుద్ధిని సాధించిన తర్వాత, అనేకమైనటువంటి పురాణాది ఋషి గ్రంథాలు అధ్యయనం చేసిన తర్వాత, ఇవి చతుర్దశ భువనములని, ఇందులో అతల వితల సుతల రసాతల తలాతల పాతాళాది మహాలోకాలు ఉన్నాయని, అలాగే ఊర్ధ్వలోకాలు ఎన్నో ఉన్నాయని, మొత్తం ఇవి చతుర్దశ భువనాలుగా పేర్కొనబడుతూ ఉన్నాయని క్రమంగా తెలిసింది। అష్టాదశ పురాణానాం కర్త సత్యవతీ సుత వ్యాస భగవానుడు ఆ మహావిష్ణు వంశతో అవతరించి ఎన్నో విషయాలు చెప్పారు। ఇప్పుడు దేవతలు, పరిషత్ దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, ఇలా కొంతమంది దేవతాగణాల్లో భేదాలు ఉన్నారు। వారిలో సిద్ధులు అంటే ఏది అనుకుందో ఆ పనిని సిద్ధింపజేసేటువంటి వాళ్ళు, తమ కార్య సిద్ధి చేసుకోగలిగినటువంటి వాళ్ళు, అలాగే సాధ్యులు వారు ఏదైనా కార్యమందు మనకు స్ఫూర్తినివ్వగలిగినటువంటి వారు, మానవుల యొక్క హవ్యకవ్యముల చేత విలసిల్లేటువంటి వారు। వీళ్ళని రామాయణంలో చాలా విశిష్టంగా ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క లంకా నగరానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క గిరి నుంచి ఎగిరినటువంటి సందర్భంలో ఈ సిద్ధ సాధ్యులంతా కూడా ఎలా ఉన్నారో అభివర్ణించారు। వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా భోగములతో ఉంటారు అని అనుకోకూడదు। వీళ్ళకి భోగములకు రావడానికి మూలమైనటువంటిది పరబ్రహ్మము యొక్క దివ్య అనుగ్రహమే అని చెప్పి తెలుసు। కనుక వారు భోగములను తామరాకుపై నీటి బొట్టు వలె అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వారి దృష్టి అంతా శ్రీవెంకటనాథునిపైనే ఉన్నది। ఎందుకంటే పరమపదాన్ని విడిచిపెట్టి పరము వెంకటగిరిపై ఉంచి, అంటే ఆయన ఎక్కడుంటే అదే వైకుంఠం, ఆ ధరాలోక వైకుంఠంలో ఆయన స్వామి పుష్కరిణీ తీరంలో వైకుంఠ విరక్తుడైనటువంటి స్వామి ఉన్నారు। అటువంటి స్వామిని అక్కడికి చేరి వీరందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు। ఈ సిద్ధ సాధ్యుల చేత పూజింపబడినటువంటి ఆ స్వామి మరింత ప్రపూజితుడై ఉంటాడు గనక ఆయనను మనం తలుచుకుంటూ ఉన్నాము। అంటే ముందుగా మహర్షిగణాలు, సిద్ధులు, సాధ్యులు, ఇలా పూజాయుక్తి బాగా తెలిసినటువంటి వారు, ప్రగాఢమైన వైరాగ్యం కలిగినటువంటి వారు, భోగముల యొక్క లేపనం ఉన్నప్పటికీ వాటిపై అపేక్ష లేనటువంటి వారు అయినటువంటి వారి పూజను స్వామి ముందు అందుకుంటే, తరువాత మానవాదుల యొక్క పూజ అందుకుంటే, అప్పుడు మానవులు బాగా స్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు। ఎందుకంటే అప్పటికే ప్రసన్నుడై ఉండేటువంటి స్వామి వీరందరినీ కూడా అనుగ్రహిస్తాడు। కనుక ఓం సిద్ధసాధ్య ప్రపూజితాయ నమః అని భగవాను కొలవాలి। అసలు వాళ్ళేమనుకుంటారో కూడా సుప్రభాతకర్త అన్నన్ స్వామి చెప్పారు, స్వర్గాపవర్గ పదవీం పరమాంస్. ఆ స్వర్గాపవర్గము కానీ పరమసుఖాన్ని కానీ వాళ్ళు కోరుకోవట్లేట, మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతే, మేము మత్యులు అవ్వాలి, ఈ మనుష్యులు ఉండేటువంటి భవనంపై మేము ఉండాలి। ఎంత కరుణతో స్వామి ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలను వదిలి ఈ యొక్క సాలగ్రామమయమైనటువంటి దివ్యమైనటువంటి ఈ వెంకటాచలంపై ఉన్నారు। శేషుడే ఇక్కడ పర్వతంగా మారాడు, శేషే శయనశీలస్య శేషాచల నివాసిన సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణ, ఎప్పుడూ కూడా శేషప్రియుడే ఉంటాడు స్వామి, అంటే దాస్యప్రియుడే ఉంటాడు। శేషము అని అంటే దాస్యము అని అర్థం, తథేతి శేషామివ భర్తు రాజ్యాం ఇత్యాదుల్లో కాళిదాసు మహాకవి ఇత్యాదులు శేషము అంటే ప్రసాదము అనే అర్థాన్ని గూఢంగా నిరూపించారు। కనుక ఈ సిద్ధులు సాధ్యులు ఒక ప్రసాదము వంటిదైనటువంటి ఈ దివ్యక్షేత్రము పైన స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఎప్పుడూ కూడా మేము అపరాధాలు చేశాము, వాటికి రోశాము, రోసి ఏదో పుణ్యాలు చేసాం, ఆ పుణ్యముల వల్ల పుణ్యలోకాల్లో ఉన్నాం, కానీ ఈ స్థానం మాకు కాదు,
పరమపదనాథుడు అయినటువంటి నీ పదారవంద మకరంద సంసేవాశక్తి మాకు అక్షయంగా ఉండాలంటే నిన్ను మేము ఆశ్రయించాలి అని చెప్పి ఈ సిద్ధులు సాధ్యులు మనుష్య భవనముల్లో ఉండేటువంటి వారిని గొప్పగా కొనియాడుతూ ఉన్నారు. కనుక మనుష్యులమై ఉన్నటువంటి మనం సిద్ధులు సాధ్యులు కోరుకునేటువంటి ప్రస్తుతం కలియుగంలో స్వామివారు మానవులకు గోచరిస్తూ శిలాంతర్యామిగే వెంకటాచలంపై భక్త సులభుడై కొంగు బంగారంగా ఉన్నాడో అటువంటి స్వామిని ఆశ్రయించాలి అని చెప్పి వాళ్ళు సేవిస్తూ ఉన్నారు. కనుక మనకు లభించిన భాగ్యం పెరటి కల్పకం శ్రీ వెంకటేశ్వర స్వామి. కనుక అటువంటి స్వామికి కేవలం తులసీదళాలతో క్షీరంతో మనం నివేదనలు ఇచ్చి ఆరాధిస్తే మన మానవ జన్మ చరితార్థమైపోతుంది. కనుక సిద్ధుల చేత సాధ్యుల చేత పూజింపబడినటువంటి వాడు కాదు, ప్రపూజితుడు అంటే బాగుగా పూజింపబడినటువంటి ప్రకృష్టమైన పూజలు అందుకున్నటువంటి స్వామిని మనం కూడా పూజిస్తున్నాం అనేటువంటి భావన మనకు కలిగితే వాళ్లే మనవలే ఉండాలి అని కోరుకుంటున్నారు అనేటువంటి సత్యం మనలో దృఢమైన అధ్యవసాయంగా ఏర్పడితే మనకి ఎంతటి స్వామి యందు అనన్యానురక్తి కలుగుతుంది. కనుక అటువంటి శరణాగతి భావనలను ఉద్దీపనం చేసేటువంటి గొప్ప నామం శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలో ఉండేటువంటి ఓం సిద్ధసాధ్య ప్రపూజితాయ నమః. ఈ నామాన్ని బాగా పట్టుకుని మనం సిద్ధుల చేత సాధ్యుల చేత బాగా ప్రకృష్టమైన పూజలు అందుకునేటువంటి స్వామిని మరింత శ్రద్ధాశక్తులతో పూజిద్దాం, ఆరాధిద్దాం, ఆశ్రయిద్దాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో అత్యంత విలక్షణమైనటువంటి నామం 138వది ఓం లక్ష్మీ నృసింహాయ నమః కృతయుగ స్వామి. ఇందుగలడు అందులేడని సర్వము వ్యాపించి పరతత్వము అని నిరూపించుకున్నటువంటి వాడు స్వామి. ఎందుకంటే నరసింహస్వామి ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ రూపంలో ఉంటాడో తెలియదు, నరమృగాకృతితో వచ్చి సంహరిస్తాడని దేవతలకి తెలుసు. కానీ ఎప్పుడైతే క్రూర రాక్షసుడు హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నాడురా హరి అని తన పుత్ర రూపంలో ఉండేటువంటి మహాభక్తావధంసుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి కోరితే తండ్రి ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండి ఎందెంది వెతికి చూచినా అందందేయగలడు వాడా అసురుడు. నియమబద్ధమైన హృదయం లేనివాడు ఎక్కడున్నాడో చూపించమని అడుగుతాడు. అప్పుడు తాను ఎక్కడ లేనని తన విభూతిని చూపించకపోతే ఆ భక్తుని యొక్క హృదయం కలత చెందుతుందో అని శ్రీ లక్ష్మీ నృసింహస్వామిగా అణువు నుంచి అజాండమంతా తన రూపాలతో ఉంటే దేవతాదులు ఓం లక్ష్మీ నృసింహాయ నమః అని చెప్పి కీర్తించారు. అటువంటి నరసింహస్వామి గొప్పతనం అంతా ఇంతా కాదు. అందుకే ఆనందవర్ధనుడు తన యొక్క ధ్వన్యాలోకం అనేటువంటి గ్రంథాన్ని రచన చేస్తూ ముందుగా చెప్తాడు స్వేచ్ఛాకేసరినః, స్వేచ్ఛగా కేసరీ రూపాన్ని ధరించినటువంటి వాడు ముఖమందు స్వేచ్ఛాకేసరినః స్వచ్ఛ స్వచ్ఛాయ ఆయాసితేందవః త్రాయంతాంబో మధురిపోః ప్రపన్నార్తిచ్ఛిదోనఖాః. అలా స్వేచ్ఛగా ఆ యొక్క సింహాకృతిని ముఖంగా ధరించినటువంటి స్వామి యొక్క గోళ్లను ఆయన వర్ణిస్తున్నాడు. ఎలా ఉన్నాయంటే కోటి చంద్రుల యొక్క లావణ్యాన్ని, కోటి చంద్రుల యొక్క తెల్లదనాన్ని కూడా ధిక్కరించేట్లుగా వాడి అయినటువంటి నఖాలు విరాజిల్లుతున్నాయట. వీటి కర్తవ్యం ఏమి? హిరణ్యకశిపుడు ఎప్పుడో చనిపోయాడు కదా అని అంటే ఆర్తులైనటువంటి భక్తుల యొక్క హృదయంలో శోకరూపంలో ఉండేటువంటి కష్టములను సమూలంగా పెకలింపవేసేటువంటి ఆ యొక్క వాడి నఖములు అంత గొప్పగా ఉన్నాయి అన్నారు. స్వేచ్ఛ కేసరినః స్వచ్ఛ స్వచ్ఛాయ ఆయాసిత ఇందవః, ఆయాసిత ఇందవః ఆ యొక్క చంద్రుల యొక్క సమూహాన్ని ధిక్కరిస్తూ ఉన్నాయి. త్రాయంతాంవో మధురిపోహో ఆ యొక్క మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి ప్రపన్న ఆర్తిచ్ఛిదోనకాహ ప్రపన్నుల యొక్క ఆర్తిని ఛేదించేటువంటి నఖములు రక్షించుగాక అన్నారు. కనుక ఆ లక్ష్మీ నృసింహస్వామి అనేక రూపముల్లో ఆయన తర్వాత కూడా తన యొక్క శక్తిని నింపి ఉంచాడు. ఎందుకంటే రాముని యొక్క బాణములు అవి నృసింహ రూపంలో వెళ్ళి తగులుతాయి అని చెప్పి మనకి అనేక రామాయణాల్లో చెప్పారు.
రామాయణాన్ని ఇంటింటి రామాయణంగా రాసినటువంటి వాళ్ళల్లో నృసింహ రామాయణం అనేటువంటిది ఒక మహానుభావుడు రాశాడు. అందులో నరసింహశక్తి రాముని యొక్క బాణములందు బాగా ఉన్నది, అందుకే ఆ బాణము 7 తాళవృక్షములను కొట్టిన తరువాత వచ్చి అది నేలలో గుచ్చుకుని మళ్ళా రాములు వారి అమ్ములు పొదిలో దిగింది. అలాగే మళ్ళా బ్రహ్మాస్త్రంతో ఎప్పుడైతే రావణ సంహారం చేశాడో అప్పుడు రావణాసుని హననం చేసిన తర్వాత మళ్ళా అది స్వచ్ఛమైపోయి వచ్చి రాముల వారి అమ్ములు పొదిలో చేరింది. ఇలా వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో అభివర్ణించాడు అంటే ఆ రాముని బాణములో ఆ నృసింహశక్తి ఉన్నది. అలాగే ఆ శ్రీకృష్ణస్వామి అనేకమైనటువంటి దివ్యలీలలు బాల్యంలో ప్రదర్శించారు. అప్పుడు అతని యందు ఆవేశం ఎప్పుడొచ్చిందో ఆ బాలకుడి రూపంలో ఉండేటువంటి కృష్ణునిలో, అప్పుడు ఆయన నరసింహ దేవతా శక్తిని తన యందు నింపుకున్నాడు ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు అని చెప్పి చెప్పారు. అలాగే వెంకటేశ్వర స్వామిగా ఉన్న ఆయన ఆనంద నిలయంలో ఆ యొక్క అందమైనటువంటి లక్ష్మీ నృసింహుడుగా ఆయన ఉన్నారు. మనం వెళ్ళేటప్పుడు వామభాగంలో యోగ నరసింహస్వామిని దర్శిస్తాము అనేటువంటి భావంతో ఆ కృతయుగంలోనే ఉండేటువంటి వరదరాజ పెరుమాళ్ళను దర్శిస్తాం, తర్వాత వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తాం, ఆ తర్వాత ప్రదక్షిణం చేసి వస్తూ ఉంటే ఆ విమాన వెంకటేశ్వరుని దర్శించిన తర్వాత భగవద్ రామానుజుల యొక్క పాదములను ఆశ్రయించిన తర్వాత వెంటనే మనం వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనాన్ని పొందుతాం. కనుక అటువంటి లక్ష్మీ నరసింహస్వామి మనం తిన్నటువంటి ఆహారమును బాగా శక్తివంతం అయ్యేట్లుగా చేసి జీవులకు దీర్ఘాయుష్మత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కేవలం దీర్ఘ ఆయుష్నే కాదు గొప్ప ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అందుకే వెంకటాచలంలో ఎంతోమంది పిల్లలకు అనేకమైనటువంటి అన్నప్రాసన ఇత్యాది గొప్ప కార్యములు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పూర్వం శాసనముల్లో మనకు లభించేటువంటి సత్యములు కొన్ని అయితే పురాణములలో లభించే సత్యములు కొన్ని, స్తోత్ర గ్రంథములలో లభించేటువంటి సత్యములు కొన్ని. స్తోత్ర గ్రంథములలో స్పష్టముగా పూర్వము వెంకటాచలమందు శ్రీనివాసస్వామి దేవళంలో ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యోగ నరసింహస్వామి సన్నిధిలో ఎంతోమంది పసిబిడ్డలకు తల్లులు అన్నప్రాసనం చేశారు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత యోగ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే వారికి ఆయాసం అనేటువంటిది పోతుందని, అలాగే తిన్నటువంటి ఆహారం పరిపూర్ణంగా జీర్ణమై శక్తినిస్తుందని, ఆయుష్యకారకుడిగా ధన్వంతరి శక్తిగా యోగ నరసింహస్వామిని చెప్తారు. ఈ నరసింహస్వాములు 9 మందిగా మనకు అహోబల క్షేత్రంలో కనిపిస్తారు నవనారసింహులు. అందులో ఒక అతి భయంకర మట్టిమళ్ళ నరసింహస్వామిని తప్పించి మిగతా 8 మంది నరసింహస్వాములకి నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే ఒకే నృసింహుడు నవవిధములుగా భావిస్తూ ఉన్నాడు. ఒక్క ఓం లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాల్లో ఉండేటువంటి ఆ దివ్య నామ సౌరభాన్ని మనం మనస్సులో నింపుకుంటే మనకు పరిపూర్ణ గరుడాద్రి పంచానుడైనటువంటి స్వామి సర్వతోముఖమైనటువంటి అభ్యుదయాన్ని కటాక్షిస్తాడు, మనని ఆజీవనం పరిరక్షిస్తాడు, మన జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపిస్తాడు. వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో 139వ నామం ఓం దేవేశాయ నమః. ఈశ అంటే ప్రభు. స్వామి కేవలం మనకే ప్రభువా, ఈ భూమిలో ఆయన మనను రక్షించడానికి వచ్చాడు, కానీ సమస్త లోకముల్లో ఉండేటువంటి వాడికి రక్షకుడు ఆయనే, శాసకుడే ఆయనే. అందుకే భీషోదేతి సూర్య, భీషోదేతి చంద్రమ, మృత్యుర్ధావతి పంచమ ఇత్యాది వేద ప్రమాణాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. సూర్యుడు ఆ స్వామి దివ్యాజ్ఞల చేత భయుడి, ఆయన నిత్యము కూడా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే చంద్రుడు తన యొక్క మాసాదుల్లో శుక్లపక్షాదుల్లో మిక్కిలి కాంతివంతంగా ఉంటున్నాడు, విశేషించి శరత్కాలాదుల్లో. కనుక ఇలా తేజోద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యాం లోకో నియమ్యత ఇవ ఆత్మదశాంతరేషు అన్నట్లుగా అంధకారం రావాలన్నా వెలుగులు రావాలన్నా కారణం స్వామి. అందుకే దివ్ అంటే ప్రకాశము, ప్రకాశము బాగా కలిగినటువంటి వాళ్ళు దేవతలు. ఈ దేవతల అందరికీ కూడా శక్తినిచ్చినటువంటి వాడు శ్రీనివాసస్వామి. అందుకే గీతాచార్యుడిగా ఆయన స్పష్టంగా నరుడికి ఆయన
ఉద్బోధన చేశాడు. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ, అయ్యా లోకంలో ఏది ఏది తేజోవంతంగా కనిపిస్తోందో అవన్నీ నేనే అని చెప్పాడు. ఎలాగ నువ్వు పక్షుల్లో ఉన్నావా? అవును, పక్షుల్లో వైనతేయుడిని నేనే. గోవుల్లో ఉన్నావా? అవును, గోవుల్లో కామధేనువుని నేనే. అలా అయితే మరి నువ్వు ఈ భూమి పైన సంచరించేటువంటి ప్రాణుల్లో ఉన్నావా? అవును, ఉన్నాను. ఆ చరజీవులలో స్వచ్ఛముగా చాలా వేగముగా పరిగెత్తేటువంటిది, యోగశక్తికి ప్రతీకగా ఉండేటువంటి సింహముని నేనే. అయితే నువ్వు గంధర్వుల్లో ఉన్నావా? గంధర్వుల్లో చిత్రరథుణ్ణి నేనే. ఇలాగా పాండవుల్లో ఉన్నావా? పాండవానాం ధనంజయ, పాండవుల్లో నేనే. ఇలా ఆయన యొక్క విభూతుల్ని అన్ని చోట్ల చెప్పాడు. మరి నక్షత్రముల్లో ఉన్నావా? నక్షత్రాణం అహం శశి, నాయన చుక్కల్లో నేను చంద్రుణ్ణి. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన విభూతుల్ని. కనుక సర్వాత్మన మనం భావించవలసింది ఏమిటంటే, ఎక్కడ ప్రకాశం ఉన్నదో అవన్నీ స్వామి స్వరూపములే. అయ్యా సూర్యుడు ఆయనని చెప్పి చెప్పారు, మరి అగ్ని కూడా ఆయనేనా అంటే, అగ్ని ఎందుండేటువంటి శక్తి కూడా ఆయనే. ఎందుకంటే దినాంతే నిహితం తేజ సవిత్రేణ హుతాశన, సూర్యుడు వెళ్ళిపోతూ తన యొక్క శక్తిని అంతా కూడా అగ్ని ఎందు నింపి వెడతాడు అని చెప్పి చెప్పారు. కనుక సూర్యశక్తి అగ్ని ఎందు రాత్రి వేళ ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే కాదు, మన జీవితములలో మనం తిన్నది అరిగించుకుంటున్నాము అని అంటే మన ఎందు అగ్ని ఉన్నది, అది పరమాత్మ అనుగ్రహించింది, దాన్ని జఠరాగ్ని అంటారు. సముద్రములలో ఉన్నట్టుండి అగ్నులు పుడుతూ ఉంటాయి, ఎందుకంటే సముద్రములలో ఉండేటువంటివి బడవాగ్నులు అని అంటారు. మరి మేఘములలోంచి పిడుగులు పడుతున్నాయి కదండి, వాటి వల్ల కొన్ని దగ్ధమైపోతున్నాయి కదా అంటే, దేవతలలో ఉండేటువంటి ఆ ఊర్ధ్వలోకముల్లో ఉండేటువంటి మేఘముల్లో ఉండేటువంటి అగ్నులని ఇరమ్మదములు అంటారు. అటువంటి ఐరమ్మదీయ అగ్నుల చేత ఈ యొక్క పిడుగులలో అగ్ని అనేటువంటిది ఆవేశింపబడి అది లోకములో ఉండేటువంటి వృక్షాదుల్ని ఆవేశించి అవన్నీ కూడా దగ్ధం చేస్తున్నది. కనుక ఎక్కడెక్కడ తేజోవంతమైనటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడివే. కనుక ఆ భగవత్ శక్తి అంటే ప్రకాశనం, ఆ ప్రకాశనాన్ని బాగా కలిగినటువంటి వాళ్ళు దేవతలు. ఆ దేవతలకు ప్రభువు ఎవరూ లేరు అని అనుకోకూడదు. అటువంటి దేవతలు ఉత్తమమైనటువంటి జన్మ పొందటానికి వారి పుణ్యములకు పాత్రత్వాన్ని ఇచ్చినటువంటి వాడు స్వామి, ఆ దేవతలకు ఆ భోగములను ఇచ్చినటువంటి వాడు స్వామి, వారికి రాక్షసుల నుంచి వచ్చేటువంటి కష్టములను తొలగించేటువంటి స్వామి. కనుక దేవతా సంరక్షకుడిగా ఆయన ఎప్పుడూ కూడా కీర్తింపబడుతూ ఉన్నాడు. దేవతానీక బ్రాహ్మణ గోగరాత్తిహరణ అని చెప్పి ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. అంటే ముందుగా ఆయన దేవతల్ని కాపాడుతూ ఉంటాడు. దేవతల్ని కాపాడితే వారు లోకములో వర్షాదులను అవి కురిపించి యజ్ఞయాగాది కర్మలు బాగా చేసేటట్లుగా జీవులకి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించగలరు. కనుక దేవతల్ని కటాక్షించేటువంటి వాడు స్వామి, దేవతలకు ఈశుడు స్వామి. కనుక దేవతా సంరక్షకుడైనటువంటి ఆయన ఎన్నో లీలలు చేశాడు. అమృతమథనంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఆయన లక్ష్మీ కళ్యాణం చేసుకోవటం అని అనుకోకూడదు. ఆయన దేవతలకి అమృతాన్ని ఇవ్వటం కోసం ధన్వంతరి రూపంలో వచ్చినటువంటి మహానుభావుడు. ఎన్ని విజ్ఞానావతారాలు ధరించాడు స్వామి ఆ దేవతా తత్వాన్ని మనలో కూడా నింపటానికి. ఒక గొప్పదైనటువంటి సాంఖ్య శాస్త్రాన్ని మన లోకంలోకి తీసుకువచ్చాడు ఆయన. తల్లికి ఉద్బోధ చేయాలనేటువంటి మిషతో నాడు దేవహూతి స్వామి ముఖత విన్నది, కపిల మహర్షి ముఖత. కానీ ఆ సాంఖ్యశాస్త్రాన్ని లోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చి ఆత్మానాత్మ జ్ఞానాన్ని పెంపొందింపజేసి వాళ్ళందరినీ దేవతాస్థితికి తీసుకువెళ్ళాలన్నటువంటిదే స్వామి సంకల్పం. అలాగే సకల విద్యలు అనుగ్రహించాడు స్వామి, హయగ్రీవుడుగా, హంసగా, ఇలా గోరఖు యోగిగా, ఇలా ఎన్నో విజ్ఞానావతారాలు శ్రీనివాసుడు ధరించాడు అని అంటే దేవతాతత్వాన్ని కటాక్షించడానికి. కనుక దేవతలకు ప్రభు ఎవరు, రక్షకుడు ఎవరు అని అంటే శ్రీనివాస పరబ్రహ్మము వెంకటాచలంపై ఉన్నాడు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి చరణారవింద సేవాశక్తితో మనం ఓం దేవేశాయ నమః అనే నామాన్ని పట్టుకుంటే మన ఎందు కూడా భగవంతుని యొక్క కాంతి బాగా ద్యోతకమవుతుంది, ప్రకాశితమవుతుంది, మన జీవితం ధన్యమవుతుంది, ఆదర్శమయమవుతుంది, మనం పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాం.